అదే ఆయన చేతులే ఉంది, చంద్రబాబు గారు డెసిషన్ తీసుకునేది. అంటే ఈయన శాఖలోకి వస్తుంది కాబట్టి పిలిచేటప్పుడు ఈయన పేరు వస్తుంది. అంటే నిజంగా డబ్బులు తీసుకుని ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదివించుకుంటే అది అట్లా జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్కే పంపిస్తారు పిల్లల్ని. అయితే ఈతే ఏం చేస్తారంటే, ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, మనకి సాయసిద్ధమైనటువంటి దాన్ని ఏమంటారు పురుష అహంకార సమాజం అంది, మగపిల్లని తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్ వేసి ఆడపిల్లని తీసుకొచ్చి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు. అదేలేండి, అవును. రైట్, చూద్దాం.